రెండేళ్ల క్రితం పెద్ద నోటు రద్దుతో రంగప్రవేశం చేశాయి 2000 నోట్లు. పెద్ద నోట్లు రద్దవడంతో కొత్తగా ప్రభుత్వం ఈ 2000 నోటును ప్రవేశపెట్టింది. నాడు 2000 నోటు పొందేందుకు కస్టమర్స్ గంటల తరబడి బ్యాంకు క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇప్పుడు ఆ నోటు కనుమరుగు కానుందా? ఇకపై కనిపించదా? ప్రస్తుతం 2000 నోట్లే చివరి నోట్లా? కొత్త నోట్లు ఇక రావా? 2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేశాక ఆ స్థానంలో 2000 నోటును కొత్తగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నోటుకు కేంద్రం మంగళం పాడనున్నట్లు సమాచారం. ఇకపై 2000 నోట్ల ముద్రణ ఆపివేసేందుకు కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేసి క్రమంగా 2000 నోట్ల సర్క్యులేషన్ను నిలిపివేయాలని భావిస్తోంది. 2000 నోట్లను కొందరు పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారని, అంతేకాకుండా పన్ను ఎగవేతకు, మనీ లాండరింగ్కు కూడా 2000 నోటును వినియోగిస్తున్నారన్న అనుమానం రావడంతో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సమాచారం. 2000 నోటు ముద్రణ ఆగిపోయినా చలామణిలో మాత్రం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. మార్చి 2018 నాటికి సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ విలువ మొత్తం 18.3 ట్రిలియన్లు. ఇందులో 6.73 ట్రిలియన్లు లేదా 37% 2000 నోట్ల రూపాయల రూపంలోనే ఉన్నాయి. 7.73 ట్రిలియన్ రూపాయలు లేదా 43% కరెన్సీ 500 నోట్ల రూపంలో ఉంది. మిగతా కరెన్సీ తక్కువ విలువ చేసే డామినేషన్లో ఉన్నాయి. దేశంలో 2000 నోటును నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. 1000 రూపాయల్లో జరిగే అవినీతిని రెట్టింపు చేసి 2000కు చేర్చారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెట్టొచ్చని నాడు మోడీ చెప్పారు. అయితే చిన్న మొత్తంలో నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో పెద్ద నోట్లను ప్రవేశపెట్టి నల్లధనానికి చెక్ ఎలా పెడతారనే విమర్శలు కూడా వచ్చాయి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.